देश మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మొదటి 4 రౌండ్ల ఫలితాలను గంట 30 నిమిషాల నుంచి గంట 40 నిమిషాల్లో ప్రకటించినటువంటి ఎన్నికల సంఘం 5వ రౌండ్ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించడానికి సుమారు 2 గంటల సమయం తీసుకోవడం వల్ల ప్రజలల్లో పార్టీలల్లో మీడియా మిత్రులల్లో ఒక రకమైనటువంటి అసహనం పెరుగుతున్నటువంటి మాట వాస్తవం ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికల కౌంటింగ్ జరిగి ఫలితాలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవగాహన లేనటువంటి అధికారులని ఎన్నికలలో గతంలో కౌంటింగ్ కేంద్రాలలో పనిచేయనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి మిషన్ ఎట్లా తీయాలి ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా కౌంటింగ్ చేయాలి కూడా ప్రాపర్ గా శిక్షణ ఇవ్వని వాళ్ళని తీసుకురావడం వల్లనే రౌండ్ రౌండ్ కి ఇంత ఇంత ఆలస్యం జరుగుతా ఉంది ఈ ఆలస్యం అనుమానాలకు తావిస్తా ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా తన శ్రమంతా ఓడ్చి గెలవాలనుకొని చేసినటువంటి యుద్ధంలో ఏ చిన్న అవకతవక జరిగినా గానీ అసహనానికి గురవుతారు కాబట్టి ఎన్నికల సంఘం తన విధిని తన డ్యూటీని ప్రాపర్గా చేయాలి వెంట వెంటనే రిజల్ట్స్ని ప్రాపర్గా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి కొన్ని నియోజకవర్గాలు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు చివరి నిమిషంలో అంటే గెలుపొందిన అభ్యర్థి కాకుండా ప్రత్యర్థిని గెలిచినట్లు అనౌన్స్ చేసి ఇప్పుడు అనుమానం ఎప్పుడు వస్తుంది అంటే ఆలస్యం జరిగినప్పుడు అనుమానం వస్తుంది మొదటి 4 రౌండ్లు ఎంత వేగంగా రిజల్ట్ని ప్రకటిస్తూ పోయినారో అంతే వేగంగా చివరి రిజల్ట్స్ కూడా రానప్పుడు ప్రజలలో ఒక అనుమానం వస్తూ ఉంది గతంలో యాజ్ యూ రైట్లీ సెడ్ 2018 ఎన్నికలు జరిగినప్పుడు జనరల్ ఎలక్షన్స్లో ముందుగాల ఒక ఆయన గెలిచిండని తర్వాత ఒక ఆయన గెలిచిండని ఇట్లా రకరకాలైనటువంటి ఫలితాలను ఇచ్చి ఆ అభ్యర్థుల్ని నీకు నచ్చకపోతే కోర్టుకు అని చెప్పడం వల్ల కోర్టుకు పోయిన వాళ్ళు 2-3 ఏళ్ల నుంచి ఇంకా కోర్టులలోనే కొట్లాడుతున్నారు కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాలని ఒక మార్పుకు సంకేతం అనుకుంటున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా కౌంటింగ్ ప్రాసెస్ పూర్తయి ప్రజలకు నిజాలు తెలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మేము ఆశించిన దాంట్లో తప్పు ఉందని కూడా మేము అనుకుంటలేదు మొదటి 4 రౌండ్లు జరిగిన వేగం 5వ రౌండ్ ఎందుకు జరగలేదు దట్ ఈస్ ద కామన్ క్వశ్చన్ ఫ్రమ్ మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద కామన్ పబ్లిక్ పార్టీగా మేము కూడా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల అధికారులు తమ విధులని ఫ్రీగా ఫెయిర్గా నిష్పక్షపాతంగా జరపాలనేది నా సూచన అంటే వికాస్ రాజు కొంతసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు అక్కడ ఏంటంటే అభ్యర్థుల సంఖ్య 47 ఉండడం వల్ల ఆలస్యం అవుతుంది కాబట్టి రౌండ్ టు రౌండ్ వెంటనే ఇయ్యలేకపోతున్నాము పారదర్శకంగానే రిపోర్ట్ ఇస్తాం అంటే 1, 2, 3, 4 రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరు 5వ రౌండ్ కి వచ్చినాకనే 47 మంది అభ్యర్థులు వచ్చిండ్రని వికాస్ రాజు గారు చెప్పదలుచుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు మొదటి రౌండ్ లో అదే 47 ఉన్నారు 2వ రౌండ్ లో అదే 47 ఉన్నారు మొత్తం రిజల్ట్ వచ్చేదాకా కూడా 47 మంది అభ్యర్థులు ఉంటారు కదన్న మరి 1, 2, 3, 4 వేగంగా ఎందుకు వచ్చినాయి 47 మంది అభ్యర్థులు లేరా బ్యాలెట్ పేపర్లలో ఏం చెప్పదలుచుకున్నారు వికాస్ రాజు గారు ఏమన్నా పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకుంటాం ఫ్రీగా ఫెయిర్గా ప్రజలు నిష్పక్షపాతమైనటువంటి రిజల్ట్ని ఇస్తాం ఓపికతో ఉండాలని చెప్పాలి కానీ 47 మంది ఉన్నారు కాబట్టి ఆలస్యమైంది అంటే నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్ కదా 1, 2, 3, 4 రౌండ్లలో 47 లేరా 5వ రౌండ్ వచ్చినాకనే 47 మంది అభ్యర్థులు వచ్చినారా ఎట్లా మాట్లాడతారు ఒక బాధ్యత గలమైనటువంటి అధికారి దేశం ప్రపంచమంతా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నప్పుడు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట జాగరూకతతో రావాలనేది నేను వారికి చేస్తున్నటువంటి అప్పీల్ అధికార పార్టీ ఏమైనా ఒత్తిడికి ఎన్నికల అధికారులు ఏమైనా లోన్ అవుతున్నారా నౌ ఐ కెనాట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ ఇట్ లేటర్ లేటర్ ఈసీకి సంబంధించి ఉన్నటువంటి అనుమానాల పట్ల మా పార్టీ అధ్యక్షునితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ కంప్లైంట్లు పెట్టాలో అక్కడ ఖచ్చితంగా పెడతాం దేశం మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మొదటి 4 రౌండ్ల ఫలితాలను గంట 30 నిమిషాల నుంచి గంట 40 నిమిషాల్లో ప్రకటించినటువంటి ఎన్నికల సంఘం 5వ రౌండ్ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించడానికి సుమారు 2 గంటల సమయం తీసుకోవడం వల్ల ప్రజలల్లో పార్టీలల్లో మీడియా మిత్రులల్లో ఒక రకమైనటువంటి అసహనం పెరుగుతున్నటువంటి మాట వాస్తవం ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికల కౌంటింగ్ జరిగి ఫలితాలని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవగాహన లేనటువంటి అధికారులని ఎన్నికలలో గతంలో కౌంటింగ్ కేంద్రాలలో పనిచేయనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి మిషన్ ఎట్లా తీయాలి ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా కౌంటింగ్ చేయాలి కూడా ప్రాపర్గా శిక్షణ ఇవ్వని వాళ్ళని తీసుకురావడం వల్లనే రౌండ్ రౌండ్కి ఇంత ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది ఈ ఆలస్యం అనుమానాలకు తావిస్తా ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా తన శ్రమంతా ఓడ్చి గెలవాలనుకొని చేసినటువంటి యుద్ధంలో ఏ చిన్న అవకతవక జరిగినా గానీ అసహనానికి గురవుతారు కాబట్టి ఎన్నికల సంఘం తన విధిని తన డ్యూటీని ప్రాపర్గా చేయాలి వెంట వెంటనే రిజల్ట్స్ని
ప్రాపర్గా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కొన్ని నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు చివరి నిమిషంలో అంటే గెలుపొందిన అభ్యర్థి కాకుండా ప్రత్యర్థిని గెలిచినట్లు అనౌన్స్ చేసి ఇప్పుడు అనుమానం ఎప్పుడు వస్తుంది అంటే ఆలస్యం జరిగినప్పుడు అనుమానం వస్తుంది. మొదటి 4 రౌండ్లు ఎంత వేగంగా రిజల్ట్ని ప్రకటిస్తూ పోయినారో అంతే వేగంగా చివరి రిజల్ట్స్ కూడా రానప్పుడు ప్రజలలో ఒక అనుమానం వస్తూ ఉంది. గతంలో యాజ్ యూ రైట్లీ సెడ్, 2018 ఎన్నికలు జరిగినప్పుడు జనరల్ ఎలక్షన్స్లో ముందుగాల ఒక ఆయన గెలిచిండని తర్వాత ఒక ఆయన గెలిచిండని ఇట్లా రకరకాలైనటువంటి ఫలితాలను ఇచ్చి ఆ అభ్యర్థుల్ని నీకు నచ్చకపోతే కోర్టుకు అని చెప్పడం వల్ల కోర్టుకు పోయిన వాళ్ళు 2-3 ఏళ్ల నుంచి ఇంకా కోర్టులలోనే కొట్లాడుతున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాలని ఒక మార్పుకు సంకేతం అనుకుంటున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా కౌంటింగ్ ప్రాసెస్ పూర్తయి ప్రజలకు నిజాలు తెలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మేము ఆశించిన దాంట్లో తప్పు ఉందని కూడా మేము అనుకుంటలేదు. మొదటి 4 రౌండ్లు జరిగిన వేగం 5వ రౌండ్ ఎందుకు జరగలేదు? దట్ ఈస్ ద కామన్ క్వశ్చన్ ఫ్రమ్ మీడియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద కామన్ పబ్లిక్. పార్టీగా మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల అధికారులు తమ విధులని ఫ్రీగా ఫెయిర్గా నిష్పక్షపాతంగా జరపాలనేది నా సూచన. వికాస్ రాజు కొంతసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు, అక్కడ ఏంటంటే అభ్యర్థుల సంఖ్య 47 ఉండడం వల్ల ఆలస్యం అవుతుంది కాబట్టి రౌండ్ టు రౌండ్ వెంటనే ఇవ్వలేకపోతున్నాము, పారదర్శకంగానే రిపోర్ట్ ఇస్తాం. అంటే 1, 2, 3, 4 రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరు, 5వ రౌండ్కి వచ్చినాకనే 47 మంది అభ్యర్థులు వచ్చిండ్రని వికాస్ రాజు గారు చెప్పదలుచుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. మొదటి రౌండ్లో అదే 47 ఉన్నారు, 2వ రౌండ్లో అదే 47 ఉన్నారు, మొత్తం రిజల్ట్ వచ్చేదాకా కూడా 47 మంది అభ్యర్థులు ఉంటారు కదన్నా. మరి 1, 2, 3, 4 వేగంగా ఎందుకు వచ్చినాయి? 47 మంది అభ్యర్థులు లేరా బ్యాలెట్ పేపర్లలో? ఏం చెప్పదలుచుకున్నారు వికాస్ రాజు గారు? ఏమన్నా పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకుంటాం, ఫ్రీగా ఫెయిర్గా ప్రజలు నిష్పక్షపాతమైనటువంటి రిజల్ట్ని ఇస్తాం, ఓపికతో ఉండాలని చెప్పాలి. కానీ 47 మంది ఉన్నారు కాబట్టి ఆలస్యమైంది అంటే నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్ కదా. 1, 2, 3, 4 రౌండ్లలో 47 లేరా? 5వ రౌండ్ వచ్చినాకనే 47 మంది అభ్యర్థులు వచ్చినారా? ఎట్లా మాట్లాడతారు ఒక బాధ్యత గలమైనటువంటి అధికారి? దేశం ప్రపంచమంతా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నప్పుడు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట జాగరూకతతో రావాలనేది నేను వారికి చేస్తున్నటువంటి అప్పీల్. నౌ ఐ కెనాట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ ఇట్ లేటర్ లేటర్. ఈసీకి సంబంధించి ఉన్నటువంటి అనుమానాల పట్ల మా పార్టీ అధ్యక్షునితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ కంప్లైంట్లు పెట్టాలో అక్కడ ఖచ్చితంగా పెడతాం.